చూపించడానికి ఒక కథ ఉందట ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉందట ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉంటుంది ఆయన గుండు కొట్టించుకోవడానికి ఒక కథ ఉంటుంది ఆయన రెండు చెప్పులు పోవడానికి ఒక కథ ఉంటుంది ఆయన వెళ్లి చంద్రబాబుతో హైదరాబాద్ లో చంద్రబాబు ఇంటి దగ్గర కలవడానికి ఒక కథ ఉంటుంది నోటల్లికి చంద్రబాబు రావడానికి ఈయన కలవడానికి ఒక కథ ఉంటుంది ఆయన పెళ్లికి ఒక కథ ఉంటుంది విడాకులకు ఒక కథ ఉంటుంది పెళ్లి పెళ్లికి కథ ఉంటుంది విడాకు విడాకులకు కథ ఉంటుంది పెళ్ళిలన్నిటికీ కలిపి ఒక కథ ఉంటుంది విడాకులన్నిటికీ కలిపి ఒక కథ ఉంటుంది మొత్తం కథలు కథలుగా ఉంటాయి ఆయన చెప్పేయని కూడా సినిమాల్లో ఆయన కథానాయకుడు రాజకీయాల్లో అది అతను కాకమ్మ కథలు చెప్పే ఒక కంత్రి నాయకుడు అయిపోయాడు ఇవాల కథలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన రెండు చెప్పులు పోవడానికి కారణం ఉంటుంది ఒక చెప్పు ఎత్తడానికి కారణం ఉంటుంది కథ ఉంటుంది ఇలా కథలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి దుస్థితికి ఇవాల పవన్ కళ్యాణ్ గారు దిగిపోయారు అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు పోలవరం గురించి గైడ్ బండ్ కూలింది దాన్ని చాలా సీరియస్ గా సిడబ్ల్యూసి తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుందనేటువంటి మాట మాట్లాడుతున్నారు yes గైడ్ బండ్ కుంగింది దీనిలో ఆశ్చర్యమే ఉంది దీనిలో రహస్యమే ఉంది ఇప్పుడు చెప్పాం కదా నేను పర్సనల్ గా పోయి విజిట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాను బట్ ఇట్ ఇస్ నాట్ ఎ సీరియస్ మ్యాటర్ అక్కడ నుంచి వచ్చినటువంటి నిజ నిర్ధారణ కమిటీ రెండు రోజులు పోలవరం వెళ్లి గైడ్ బండ్ను పరిశీలించిన తర్వాత వారితో నేను కలిసి వారితో మాట్లాడాను వారు గైడ్ బండ్ కుంగటానికి గల కారణాలను అన్వేషిస్తున్నాము శాస్త్రీయంగా అని చెప్పారు ఇది ప్రమాదకరమైనటువంటి అంశమేమీ కాదు దీన్ని సరైన సమయంలో దాన్ని సరిచేయవచ్చునని కూడా చాలా వివరంగా చెప్తే ఈనాడు కడుపుమన్న ఏంటంటే నవయుగా వాళ్ళ దగ్గర నుంచి పోయింది కాంట్రాక్టు ఇది వచ్చి మెగా వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిందని కడుపుమంట ఎందుకంటే నవయుగా వాళ్ళు ఈనాడు రామోజీరావు గారికి బంధువులు ఆ బంధువులకి లేకోకుండా కాంట్రాక్టు నవయుగా వాళ్ళకు వచ్చిందనేటువంటి కడుపు మంటతో రాస్తున్నటువంటి పిచ్చి రాతలు తప్ప మరొకటి కాదు వాళ్ళకి గైడ్ బండ్ కుంగిందని కాదు వాళ్ళ బాధ చంద్రబాబే కుంగిపోతున్నాడనేటువంటి బాధతో రాస్తున్నటువంటి కథనాలు ఫ్రంట్ పేజీలో రాస్తున్నారు రాసుకోండి వాళ్ళ ఇష్టం వాళ్ళ జంకాయ ముంచుకు తింటారో లేకపోతే కొరుకు తింటారో వాళ్ళ ఇష్టం కానీ ప్రజలకు నేను మనవి చేస్తున్నా గైడ్ బండ్ కుంగిన మాట నిజం దానివల్ల అనర్థాలు ఏమి జరగవు దాన్ని రిపేర్ చేస్తాం దీనికన్నా ప్రమాదకరమైనది ఒకటి జరిగింది ఇంతకు ముందు అదే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది దాన్ని మాత్రం ఈనాడులో ఒక్క ముక్క కూడా రాయలేదయ్యా ఏం పోయే కాలం వచ్చిందయ్యా ఓ రామోజీరావు గారు దాన్ని మాత్రం నవయుగవాళ్ళు చేశారు కాబట్టి దాని గురించి మాత్రం నువ్వు రాయవు దీని గురించి మాత్రం పుంఖాలు పుంఖాలుగా రాసి ప్రజలకు విషాన్ని చిమ్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయమని మీ ద్వారా రామోజీరావు గారికి హెచ్చరిస్తున్నాను తప్పుడు రాతలు రాస్తే సరైనటువంటి విధానం కాదని ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను గైడ్ బండ్ కుంగినటువంటి విషయం సీరియస్ విషయం కాదు దాన్ని సరిచేసేటటువంటి అంశం తప్ప మరొకటి దానికి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేనే లేదు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయిన మాట అవాస్తవం సరిచేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నది డిజైన్స్ పంపించడానికి సిద్ధంగా ఉంది మేము కూడా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి డిజైన్స్ పంపాం అవి సిడబ్ల్యూసి దాకా వెళ్తాయి వాళ్ళు డిజైన్స్ మళ్ళా ఫైనల్ చేస్తారు వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేస్తాం దిస్ ఇస్ ద థింగ్ దానికి ఏదో గందరగోళ పడిపోయి ఫస్ట్ పేజీలో రాసి ప్రభుత్వం మీద బురదలాలని రామోజీరావు గారు చేసే ప్రయత్నం వ్యర్థ ప్రయత్నం తప్ప మరొకటి కాదు బస్సు యాత్ర ఎస్ ఈరోజు ఏంటది సెల్ఫీ సెల్ఫీ ఛాలెంజ్ అంట నాలుగు తెలియదు బస్సు యాత్ర నేను అంతా తిరుగుతూ ఉన్నాను ఇందాక ఎవరు అంటారు అది బస్సు యాత్ర కాదండి ఒక తుస్సు యాత్ర అని అంటే ఏ జనం లేదంట బస్సుల్లో జనం లేదంట మరి ఎవరో నాయకులు వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎవరెవరు కడమ నాయకులు ఎవరో వచ్చారు వీళ్ళందరూ బస్సు యాత్ర అన్నారు బస్సులు ఏం కనపడలేదు ఏదో నాలుగు ఐదు ఒక బస్సు కనపడింది నాలుగు ఐదు కారులు కనపడ్డాయి ఏం స్పందన లేదు ప్రజలేమీ వాటిని వాటి కోసం ఎదురు చూడటం లేదు ఈ బస్సు యాత్రకు రావాలని అనుకోవడం ఇక్యం నాకు అర్థం కాదండి తెలుగుదేశం కార్యకర్తలు కూడా బస్సు యాత్రకు రాలా తుస్సు మంది ఏమిటో నాకు అర్థం కానటువంటి అంశం వెళ్ళి ఛాలెంజ్లు అంటే ఏదో సెల్ఫీ ఛాలెంజ్లు నాకు అర్థం కాలా ఎవరైనా సెల్ఫీ ఛాలెంజ్ చేసింది కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ మా బ్రదర్ మేమంతా ఒకే పార్టీలో ఉన్నాంలే ఒకే పార్టీలో ఫస్ట్ ఎమ్మెల్యేలు అయ్యాం ఆయన ఆ పార్టీలోనే చాలాసార్లు మంత్రి చేశాడు ఆయన మా బ్రదరే మా అన్నే
మా అన్న కన్నాని అడుగుతా ఉన్నా ఏంటిది అంటే అక్కడ శివప్రసాద్ గారు ఓ పల్నాడు డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు ఓ పైలా ఉంది వండర్ఫుల్ ఇక్కడ టిట్కో ఇళ్ళు దీనికి శంకుస్థాపన చేశారు దీని దగ్గరికి వెళ్ళారు అక్కడ స్టేడియం ఆ స్టేడియం బాగు చేస్తున్నారు దానికి వెళ్ళారు అన్న కన్న వస్తాదన్న ఇవన్నీ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావన్న ఎక్కడ కుస్తీ పడుతున్నావు ఇప్పుడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావా ఎక్కడున్నావు అప్పుడు కోళ్ళి సుప్రసాద్ పక్కన ఉన్నావా లేకపోతే చంద్రబాబు పక్కన ఉన్నావా నువ్వు వాళ్ళు వచ్చి ఛాలెంజ్ చేస్తావా మమ్మల్ని అసలు ఎక్కడున్నావో తెలియదు ఎప్పుడు ఎక్కడుంటావో తెలియదు రేపు ఉంటావో లేదో తెలియదు అసలు నీకు ఛాలెంజ్ చేసేటటువంటి నైతిక అర్హత లేదు ఛాలెంజ్ చేయాల్సిన పారిపోయారు ఇది రాగానే ఎవరైతే ఛాలెంజ్ చేయాలో నిజంగా అప్పుడు ఉన్నారో పార్టీని అంటిపెట్టుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు పాపం అసలు ఛాలెంజ్ చేయాల్సిన వాళ్ళు పారిపోయారు ఈయన ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు ఛాలెంజ్ చేయడానికి ఛాలెంజ్ చేసే అర్హత కన్నా లక్ష్మీనారాయణ గారికి లేదు రాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మరొక విషయాన్ని ఇక్కడ చెప్పాలి ఆయన ఛాలెంజ్ చేశాడు నేను మూడు ఛాలెంజ్లు చేస్తున్నా ఈ ఛాలెంజ్లకైనా మా అన్న కన్న సత్యనపల్లికి సవాలని వచ్చిన వస్తా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఈ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్తా ఉన్నా మూడే మూడు ఛాలెంజ్లు ఒకటి అన్న కన్న వంగవీటి మోహన రంగారావు గారిని హతమార్చిందెవరో కూడా చెప్పు వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చింది ఎవరో తెలిసి కూడా చెప్పకపోయావా నీ రాజకీయ భవిష్యత్తు సున్నా గుర్తుపెట్టుకో రెండవది నిన్ను చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు తెలిసి కూడా చెప్పకపోయావా నీ రాజకీయ భవిష్యత్తు సున్నా చివరి ప్రశ్న అయ్యా అన్నా కన్నా చివరిదాకా చంద్రన్ నమ్మట ఉంటావా పార్టీ ఫిరాయిస్తావా మరొకటి ఉప ప్రశ్న ఉప ఛాలెంజ్ అసలు సత్యనపల్లిలో చివరిదాకా ఉండి పోటీ చేస్తావా మధ్యలో పారిపోతావా చెప్పు దీనికి సమాధానం ఈ మూడు ఛాలెంజ్లకి సమాధానం చెప్పు నీకు ఛాలెంజ్ చేసే అర్హతే లేదు ఈ ఛాలెంజ్లకి సమాధానం చెప్పుకోకుండా పారిపోతావా పారిపో మాకేం అభ్యంతరం లేదు ఇది ఉన్నటువంటి వాస్తవాలు ఇవాళ వచ్చి సత్యనపల్లి మీద సవాలంటూ వచ్చి ఇవాళ ఛాలెంజ్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నీకు ఛాలెంజ్లు చేసేటటువంటి నైతిక అర్హత లేదని ఇవాళ నీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే బస్సు యాత్రకు తుస్సుమన్నారంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోమని మనవి చేస్తున్నావు నీకు అర్హత లేదు అసలు నువ్వు యువర్ హాట్ ఫిగర్ నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది కన్నా లక్ష్మణ్ గారు మాతో చాలా కాలం కలిసేమెలిసే ఉన్నాం కదా మా రాజశేఖర రెడ్డి గారు మా గురువు గారు ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా కన్నా లక్ష్మణ్ గారు మంత్రి చేశారు కదా ఆయన మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా ఉంటుంది పచ్చ చొక్కా వేసుకుని పచ్చ జెండా వేసుకుని ఏమన్నాడు జై చంద్రబాబు జై జై తెలుగుదేశం అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఏమిటా ఈ కర్మ అని ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు మనం ఏం చేయగలిగింది లేదు కాబట్టి కన్నా లక్ష్మణ గారికి అంబటి రాంబాబుని సత్యనపల్లిలో ఛాలెంజ్ చేసే నైతిక అర్హత లేదు ఇది నా అభిప్రాయం.